గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు డివిజన్ల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు కేసీఆర్ ఇటు దుబ్బాక ఓటమికి కారణాలు ఉన్నాయని సమయం వచ్చినప్పుడు చెబుతానని నేతలతో కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సన్నద్ధతపై మంత్రులు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో నేతలతో గ్రేటర్ ఎన్నికల వ్యూహంపై చర్చించారు ఈ సందర్భంలో దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది దుబ్బాక ఓటమికి కారణాలు ఉన్నాయని వాటిని సమయం వచ్చినప్పుడు చెప్తానని కేసీఆర్ నేతలతో అన్నట్టు సమాచారం గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నేతలకు స్పష్టం చేశారు కేసీఆర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేయాలని సీఎం కేసీఆర్ సమావేశంలో అన్నారు హైదరాబాద్ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు సూచించారు గ్రేటర్లో డివిజన్ల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ సమావేశంలో స్పష్టం చేశారు ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు వీరిద్దరి గ్రేటర్ ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది డిసెంబర్ మొదటి వారంలోనే గ్రేటర్ ఎన్నికలను పూర్తి చేసుకోవాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది అటు ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్ ఈ సమావేశంలోనూ గ్రేటర్ ఎన్నికలే ప్రధాన ఎజెండా అయ్యే అవకాశం ఉంది